భుజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇంతమంది ప్రాణుల్ని ఆయన సృష్టించగలడు, అది కూడా ఎలా హేళగా! అదేదో చాలా పెద్ద కష్టపడిపోయి చేయడు. భగవంతుడు చేసేటప్పుట కేవలము చూపుల చేత చేస్తాడు తప్ప ఆయన ఏదో పెద్ద చేతులతో కష్టపడిపోయి చేయవలసిన అవసరం ఉండదు. అందుకే శ్రీకైవల్యంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనా డింబకున్ అంటారు. ఆయన కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు, కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను కోటాను కోట్ల ప్రాణులను సృజిస్తాడు. అలా సృజించగలిగిన వాడెవరో, తన చూపుల చేత సృష్టించగలిగిన వాడెవరో వాడే సృష్టికర్త. సృష్టించిన ప్రాణి తుదిశ్వాస విడిచిపెట్టే వరకు, లోపల పదార్థము అయిపోయినప్పుడు ఆకలి రూపంలో మంట పుట్టించి అన్నం తినమని చెప్పేవాడు, లోపల మంట పుట్టినప్పుడు ప్రతి ప్రాణికి అన్నం అందించేవాడు, లోపల నీళ్ళైపోయినప్పుడు దాహం రూపంలో చెప్పేవాడు, దాహం వేసినప్పుడు నీళ్ళిచ్చేవాడు, నీటి రూపములో ప్రాణములను నిలబెట్టేవాడెవరో వాడు స్థితికర్త. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. ఎవరు ఈ లోకములనన్నిటినీ కూడా నిలబెడుతున్నాడో, పరిపాలన చేస్తున్నాడో, ఆయన విష్ణుస్వరూపం. చిట్ట చివర మళ్ళీ అన్ని ప్రాణులను తనలోకి పరమదయతో లయం చేసుకుంటున్నాడో, లయం చేసుకొని మోక్షమును కూడా ఇవ్వగలడో, పుట్టి మరణించి బడలిపోయిన ప్రాణులకు కొంత విశ్రాంతి ఇవ్వడానికి మహాప్రళయంలో అన్నింటినీ తనలోకి తీసేసుకోగలడో, ప్రతి ప్రాణికి రాత్రివేళ నిద్రనిచ్చి బడలిపోయిన వాళ్ళకి తిరిగి అలసట తీరుస్తున్నాడో, ఎవరు జ్ఞానమిచ్చి మోక్షమును ఇవ్వగలడో ఆయన శివస్వరూపం. అందుకే జ్ఞానదాత మహేశ్వర. స్వల్పకాలిక లయము అంటే నిద్ర పట్టించడం. ఆయన నిద్ర పట్టించకపోతే ప్రొద్దున్న లేచి ఎలా పనిచేస్తాం? అందుకే శివుడు అంటే హడిలిపోవలసిన అవసరం ఉండదు, ఆయన పరమదయాస్వరూపుడు. అటువంటి శివుడు అనేక ఉపకారములను చేస్తూ ఉంటాడు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా మూడు రూపములను పొందేటటువంటి వాడు నిజానికి ఒక్కడే. ఆ ఒక్కడే మూడు రూపములు పొందుతాడు. అందుకే నటరాజస్వరూపం ఉందనుకోండి, ఒక చేత్తో ఢమరుకాన్ని వాయిస్తూ ఉంటాడు. ఢమరుకం వాయిస్తున్నాడు అంటే శబ్దము నుండి సృష్టి జరుగుతోంది. ఈ సృష్టి చేస్తున్నవాణ్ణి నేనే అని చెప్పడం. ముఖం అంత వేగంగా నృత్యం చేస్తున్న చిరునవ్వుతో ఉంటుంది. అంటే ఈ పరిపాలన చేస్తున్న విష్ణుస్వరూపం నేనే. చిట్ట చివరికి ఈ బ్రహ్మాండములనన్నింటినీ నాలో కలుపుకుంటున్నవాణ్ణి నేనే. అందుకే అగ్నికుండాన్ని ఒక చేత్తో పట్టుకుంటాడు. ఈ మూడిటిని పట్టుకుని నన్ను తెలుసుకోవాలనుకుంటే, నన్ను చేరుకోవాలనుకుంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. సమస్త ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. మనిషి ఒకడే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. నిలువుగా పెరగడానికి కారణమేమి అంటే నువ్వు కూడా ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. అంటే బుద్ధి చేత, ఉపాసన చేత పైకెక్కేటటువంటి ప్రయత్నం చెయ్యాలి, భగవంతుణ్ణి తెలుసుకోవాలి. అందుకే మీరు గమనించండి, సనాతన ధర్మంలో చాలా చోట్ల దేవాలయాలన్నీ కూడా కొండల మీద ఉంటాయి. కొండల మీద ఉండడానికి కారణం ఏమిటంటే సోపానమును అధిరోహిస్తే తప్ప. నువ్వు మానసికంగా పైకెక్కడం అలవాటు చేసుకుంటే తప్ప, శాస్త్రమును ప్రమాణముగా చేసుకుని ప్రవర్తించడం అలవాటు చేసుకుంటే తప్ప, విహిత కర్మలను ఆచరిస్తూ నిషిద్ధ కర్మలను భంజించగలిగితే తప్ప ఈశ్వరానుగ్రహము కలగదు. అలా చెయ్యగలిగిన వాడు మనుష్యుడొక్కడే. అలా నువ్వు చెయ్యడానికి ప్రయత్నం చెయ్యి, ప్రారంభం చెయ్యి అని చెప్పడానికే కొండలను అధిరోహించి పైకెక్కితే స్వామి దర్శనమవుతుంది. నువ్వు కూడా
పైకెక్కడం జీవితంలో నేర్చుకో అని చెప్పడం అందులో ఉన్నటువంటి సారాంశం. మీరు సత్యనారాయణ స్వామి వారిని చూడండి. సత్యనారాయణ స్వామి అన్న పేరు మనం పెట్టింది కాదు. మీరు ఇలా ఉండండి అని ఆయనకి ఎవరూ చెప్పలేదు. ఆయన ఎడం చేత్తో ధనస్సు పట్టుకుని ఉంటాడు, కుడి చేత్తో ఇలా పట్టుకుని ఉంటాడు, బొటనవేలు అరచేతిని ఇలా మూసి ఉంటుంది, ఇలా అభయముద్ర కూడా పడతాడు. బహుశ నేను చూసిన ఇన్ని క్షేత్రాల్లో బాణాన్ని అలా పట్టుకుని అభయముద్ర పట్టేటటువంటి ఒకే ఒక్క దైవస్వరూపం సత్యనారాయణ స్వామి ఒక్కడే. బాణాన్ని పట్టుకుని బొటనవేలితో మూసి ఇలా పట్టుకుంటాడు. ఇలా పట్టుకుంటే అభయముద్ర, ఇలా పట్టుకుంటే వరదముద్ర. నేను ఇలా చూపించాను అనుకోండి, అటు వెళ్ళండి అన్నాను అనుకోండి, ఈ వేళ్ళు ఎటువైపుకి చూపిస్తున్నాయో, వేళ్ల చివరి భాగములు ఎటు చూపిస్తున్నాయో అది దిశానిర్దేశం, అటుగా వెళ్ళండి అని చెప్తాం. ఇటు వెళ్ళండి అన్నాను అనుకోండి, వేళ్ళు ఇటు చూపిస్తాను, వేలి చివర్లు ఎటున్నాయో అటు వెళ్ళమని అర్థం. అభయముద్ర పట్టినప్పుడు ఇలా పడతాడు భగవంతుడు, బాణమును ఇలా మోస్తాడు, మూసి ఇలా పెడతాడు. అభయముద్ర అంటే వేళ్ళు పైకి చూపిస్తున్నాయి. అభయం అంటే భయము లేని స్థితి. భయము ఎంతకాలం ఉంటుంది? ఇంకొకరున్నారన్నంతకాలము భయమే. ఇవాళ వాడు మిత్రుడిగా ఉన్నా రేపు ఏమవుతుందో, ఇంకొకడు ఉన్నాడు కదా నన్ను ఏం చేస్తాడో భయం. కానీ ఉన్నది ఒక్కటే, అది తప్ప వేరొకటి లేదు అన్న స్థితి కలిగిన నాడు అభయం. అంటే అద్వైత భావన ఏనాడు నీకు అనుభవంగా అందుతుందో, ఉన్నది పరబ్రహ్మమొక్కటే అని నువ్వు ఏనాడు జ్ఞానము చేత రూఢముగా అనుభవంలోకి వస్తావో ఆనాడు నీకు అభయం. అభయస్థితికే మోక్షమని పేరు, విడుదల. అంటే సత్యనారాయణ స్వామి ఇలా పట్టుకున్నారు అభయముద్ర అంటే దాని అర్థమేమిటి? నీకు జ్ఞానమిచ్చి మోక్షమునివ్వగలను. మోక్షము చిట్ట చివరి హద్దు, ఇక దాన్ని దాటి వెళ్ళడానికి ఏమి ఉండదు. కామకోటి అంటారు. కామకోటి అంటే అర్థం ఏమిటంటే మూకశంకరులు శతక రచనయందు ప్రయోగిస్తారు. కామకోటి అంటే కామము అంటే కోరిక, కోటి అంటే హద్దు. నువ్వు ఏ కోరిక కోరుతావు కోరు, ఏ కోరికనైనా తీర్చగలిగినటువంటి సమర్థత నా యందు ఉన్నది. ఆ కామమునందు చిట్ట చివరి హద్దేది విడుదల. ఎప్పుడు కోరిక ఉంటుంది? ఒక శరీరంతో ఉంటే, అసలు శరీరము లేదు, పరబ్రహ్మమునందు ఐక్యమైపోయాడు. ఐక్యమైపోయిన తర్వాత ఇక కోరిక ఏమిటి? ఇక కోరిక ఉండదు. అంటే కోరిక లేకుండా ఇక జనన మరణ చక్రము నుండి విడుదల పొందాడనుకోండి, నది ప్రవహించి ప్రవహించి వెళ్ళి సముద్రమునందు కలిసిపోయినట్టు కలిసిపోయాడు అనుకోండి, ఇక ఆ స్థితిలో ఈశ్వరుడి యందు ఐక్యమైపోయిన వాడికి ఇక వేరు కోరిక పుట్టే అవకాశము లేదు, వాడు విడుదల అయిపోయాడు. అందుకే మోక్షము అన్న మాటని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అద్భుతంగా నిర్వచిస్తారు. భక్తితో ప్రారంభమై ఈశ్వరుని యందు సమాగమంతో పూర్తయిపోతుంది. అంకోలం నిజబీజ సంతతి రయస్కంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. నది ప్రవహిస్తున్నంతసేపు, నది చిట్ట చివర వెళ్ళి సముద్రంలో సంగమించేసింది అనుకోండి, నది పేరు లేదు, నది రూపం లేదు, నది నీటి రుచి లేదు, ఇప్పుడు సముద్రమునందు కలిసిపోయింది, అవిభాజ్యము విడదీసి చూపించలేదు. జీవుడు జీవుడు అనుకున్నవాడు పరబ్రహ్మమునందు ఐక్యమైపోతే అభయస్థితి. ఆ అభయమును పొందడం ఊర్ధ్వముఖ చలనం. ఇలా చూపించడం అభయముద్ర అంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యి. ఊర్ధ్వముఖ చలనం అంటే భక్తితో కూడుకున్నటువంటి కర్మాచరణము చెయ్యి. భక్తితో కూడుకున్న కర్మాచరణమునకే ధర్మమని పేరు. నేను అన్న మాట మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. మౌఢ్యముగా ప్రవర్తించడం కాదు, భక్తితో ప్రవర్తించు. నువ్వు ఏది చెయ్యి, ఒక్కటే ప్రశ్న లోపల వేసుకుంటుండు, దీన్ని ఈశ్వరుడు అంగీకరిస్తాడా? దీన్ని ఈశ్వరుడు అంగీకరిస్తాడు అని నువ్వు అనుకుంటే చేసేయి. దీన్ని ఈశ్వరుడు అంగీకరించడు అని నువ్వు అనుకుంటే చెయ్యవద్దు. ఎందుకనంటే ధర్మమునకు ప్రమాణములలో అంతరాత్మ ఒకటి, శృతితో మొదలై అంతరాత్మతో పూర్తవుతుంది. ఇది ఈశ్వరుడు అంగీకరించడు అన్న పని నేను చెయ్యలేదనుకోండి, అది నిజమైన భక్తి. అంతేకాని కేవలంగా నేను ఏదో రొట్టొక్కటి పట్టుకొచ్చి ఆయనకి సమర్పించడం మాత్రమే భక్తి కాదు. భక్తిలో భగవంతుని అర్చన ఒక అంగము.
కానీ కేవలము ఈశ్వరుని యొక్క సేవనము, ఏదో ఆయనకి పత్రమో పుష్పమో ఫలమో తెచ్చుట ఒక్కటి మాత్రమే భక్తి కాదు. నిజానికి భక్తి యొక్క చిట్ట చివరి స్థితి ఏది అంటే, ఆయన చెప్పనిది, ఆయన వద్దన్నది నేను చెయ్యను. నేను చెయ్యకుండా నేను అడుగు తీసి అడుగు వేస్తే ఏది ఆయన సంతోషిస్తాడో అదే చేస్తాను అని ప్రవర్తించగలిగిన వాడెవరో వాడు ధర్మమును పట్టుకున్నవాడు. అందుకే అన్నవర క్షేత్రానికి క్షేత్రపాలకుడెవరు అంటే శ్రీరామచంద్ర ప్రభు. రామచంద్రమూర్తి రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరాక్రమ, ధర్మమునకు ప్రాణప్రతిష్ఠ చేస్తే అంగప్రత్యంగములు ఏర్పడితే అదే రాముడు. రాముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎందుకు సంతోషంగా ఉంటాడు అంటే, రామాయణము అంటే రాయణము అంటే కదలిక. నేను కదలాలనుకోండి, ఓ కాలు తీసి ముందు పెట్టి వెనక కాలు ఈ ముందు కాలు మీద బరువు ఊంచుకున్న తర్వాత కదిపి ముందు పెడతాను, మళ్ళీ బరువు వెనక కాలు మీద ఊంచుకుని ముందు కాలు తీసి ముందుకు పెడతాను. రామాయణం 24,000 శ్లోకాలలో రాముడి కదలిక సత్యము మీద ఊంచుకుని ధర్మమును కదుపుతాడు, ధర్మము మీద ఊంచుకుని సత్యములు కదుపుతాడు. సత్యధర్మములు రెండు పాదములుగా కదులుతూ ఉంటాడు. అందుకే ఏది చెప్పనివ్వండి రాముడు చిట్ట చివర ఒక మాట అంటాడు, అందరినీ సంప్రదిస్తాడు కానీ తన నిర్ణయం చెప్పేడు ఒకటప్పుడు మాత్రం ఒక మాట అంటాడు. శాస్త్రము ఇలా చెప్పింది కాబట్టి నేను ఇలా ప్రవర్తిస్తానంటాడు. శాస్త్రము చెప్పనిది రాముడు చెయ్యడు. అంటే ఎవరు శాస్త్ర విహితముగా ప్రవర్తిస్తారో వాడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. అలా ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడవడానికి ప్రధానమైన కారణమేది అంటే ధర్మమే. ప్రవర్తన సరిగా ఉండాలి. ఎంత కాలము ప్రవర్తన సరిగా ఉండదో, నడవడి సరిగా ఉండదో, దానిని ఈశ్వరుడు అంగీకరించలేడు. సత్యనారాయణ స్వామి అభయముద్ర పట్టాడు అంటే ఇక్కడ ఆచరణ ప్రధానంగా బోధింపబడుతోంది అని గుర్తు. నువ్వు ధర్మాన్ని పాటించడం బాగా నేర్చుకో, నీకు నా అండ ఉంటుంది. ఒక చేతిలో ధనస్సు పట్టుకున్నాడు. ధనస్సు పట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? రామచంద్రమూర్తి ఎన్నడూ ధనస్సు విడిచిపెట్టడు, ఎప్పుడూ ధనస్సు పట్టుకుంటాడు. అందుకే లోకంలో ఒక్క రామచంద్రమూర్తికి మాత్రమే విచిత్రమైనటువంటి పేరు ఒకటి ఉంది. ఆయన కోదండరాముడు అని పిలువబడుతుంటాడు, ఎప్పుడూ ధనస్సు పట్టుకుంటాడు కాబట్టి. అదే లక్షణంతో చేతిలో ధనస్సు పట్టుకుంటాడు. ఎందుకని? దేవికి నువ్వు భయపడాలి, నా అనుగ్రహాన్ని నువ్వు సాధించుకో, నీ కంట నీరు పెట్టవలసిన అవసరాన్ని నేను ఉండనివ్వను. అవసరములు అన్నవి లోకంలో ఎవరికైనా ఉంటాయి. ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అవసరము ఎన్నడూ కోరిక కాదు. ఒక బ్రహ్మచారికి శాస్త్రం చదువుకోవాలని కోరికుంది, అది కోరిక కాదు అవసరం. నాకు మంచి కన్య భార్యగా రావాలి, అది కోరిక కాదు అవసరం. నాకు సత్సంతానం కలగాలి అవసరం. నేను ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా సంపాదించుకోవాలి అవసరం. నేను బ్రతికున్న నాళ్ళు ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా ఆకలేసినప్పుడు తినడానికి దొరకాలి, తిన్నది జీర్ణము కావాలి అవసరం. చిట్ట చివర అనాయాసంగా నేను భగవంతుణ్ణి స్మరిస్తూ వెళ్ళిపోగలగాలి అవసరం. ఇవన్నీ అవసరములు అంటారు. ఈ అవసరములు తీరకపోతే ఎవరికి చెప్పాలి? అవసరము తీరనప్పుడు కంటి వెంట నీరు వ్యక్తమవుతుంది. ఒక అవసరం తీరలేదనుకోండి, ఒకరికి పెళ్ళి అవ్వలేదు, ఏం చేయాలి? ఏడుస్తాడు. ఒకడికి బిడ్డ కలగలేదు, ఏడుస్తాడు. ఒకడు ఇల్లు కట్టుకోలేకపోయాడు, ఏడుస్తాడు. ఒకడికి ఉద్యోగం రాలేదు, ఏడుస్తాడు. ఒకడొక్క రూపాయి సంపాదించలేకపోయాడు, ఏడుస్తాడు. కంటి వెంట నీరు ఎందుకు వచ్చింది? ఒక అవసరం తీరక బాధపడుతున్నావు. నేనుండగా నువ్వెందుకు ఏడుస్తావు? నన్ను నమ్ము, నన్ను నమ్ము అన్న మాటకు అర్థం ఏంటి? నేను చెప్పినట్టు ప్రవర్తించు, ధర్మమునకు పట్టాభిషేకం చెయ్యి. ధర్మాన్ని నువ్వు పట్టుకుని ఉన్నంతకాలము నీకు బెంగలేదు, నా అనుగ్రహం నీకుంటుంది. రామాయణంలో సీతమ్మ ఒక మాట అంటుంది, కళ్యాణీ బతకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరములు జీవించినవాడు 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 క్షణముల పాటు దుఃఖపడ్డా, ప్రాణోత్క్రమణమవుతున్నప్పుడు ఆఖరి క్షణంలోనైనా సుఖమును అనుభవించవలసిందే. ధర్మాన్ని పట్టుకున్నవాడు చెడిపోతే ఈశ్వరుడు యొక్క ఉనికికి అర్థం లేదు.
ఎందుకనంటే భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో ఒక ప్రతిజ్ఞ చేశాడు, వాడు నా కొరకు రక్షింపబడయువాడు అన్నాడు. తనని నమ్ముకున్న భక్తుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే వాడు ఉన్నాడు, నాకు వాడి అనుగ్రహం పోకూడదు. వాడి అనుగ్రహం పోకూడదంటే నేనేం చేయాలి? వాడు ఏది చెయ్యొద్దన్నాడో అది నేను చేయను. అది నిజమైన భక్తి. అందుకే ఆచారము నుండి ధర్మము ప్రభవించింది. ఆచార ప్రభవో ధర్మ. ధర్మము అంటే నేర్చుకోవడం కాదు, ధర్మము అంటే ఆచరించడం. ఆచరించినది ధర్మం ఎందుకు అవుతుంది? ఆచరించినది ధర్మం. నువ్వు ఆచరించు ధర్మాన్ని, నేను ప్రసన్నుడనవుతాను, నీ వెనక నేనున్నాను, నేను కాపాడతాను. నువ్వెందుకు బెంగ పెట్టుకుంటావు? నీకు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా నిన్ను కాపాడడానికి, నిన్ను బాధ పెడుతున్న దాన్ని భంజించడానికి నేనున్నాను. ధనస్సు పట్టుకుంటాడు, ఒక్క ధనస్సు ఉపయోగమే ఉంది? బాణమును సంధించాలి. రక్షించడమే కాదు, రక్షించడంతో పాటు నీ అవసరాలు తీర్చడంతో పాటు నీ జన్మ ప్రయోజనమును నేను సమకూర్చగలను. నువ్వు భక్తితో కర్మాచరణము చేసుకుంటూ వెళ్ళిపో, ధర్మాన్ని పాటిస్తూ వెళ్ళిపో, నీకు మోక్షమును పొందడానికి అవసరమైన జ్ఞానమును నేను అనుగ్రహిస్తాను. అందుకే భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానం వస్తుంది. మోక్షయోగ్యమైన జ్ఞానము అంటే గ్రంథపఠనము వలన వచ్చేది కాదు, ఈశ్వరానుగ్రహము చేత వస్తుంది. అది భక్తితో ప్రవర్తించగా ప్రవర్తించగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఇంట్లో ఇల్లాలు అన్నం వండుతుంది, అన్నం వండేటప్పుడు ఎక్కడా పరాకు లేకుండా జాగ్రత్త పడుతుంది. ఏదో సోల బియ్యం అన్నం వండాలి అంటే బాగా కడిగి గిన్నెలో పోసి రెండు సోలల నీళ్లు పోసి దాని మీద మూత పెట్టి పొయ్యి మీద పెట్టి ఉడికిన తరువాత చప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా గంజి మార్చి మూత పెట్టి ఒక్కసారి మూత తీసి చూస్తుంది. లోపల బియ్యపు గింజలన్నీ అన్నపు మెతుకులైపోయాయి, తప్ప పైనున్నవే మెతుకులయ్యాయా కిందవయ్యాయా లేదా అని ప్రతిమితుకు చూడవలసిన అవసరం ఉండదు. నువ్వు శ్రద్ధతో కర్మాచరణము చేస్తే బియ్యపు గింజలన్నీ అన్నపు మెతుకులైపోయినట్టు, నువ్వు భగవంతుడు చెప్పినట్టు ప్రవర్తించగా, ధర్మాన్ని పట్టుకోగా 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 ఆయన అనుభవంగా ఇస్తాడు అద్వైతాన్ని. అంటే ఉన్నది ఈశ్వరుడు తప్ప వేరొకటి లేదన్న భావన నిశ్చయాత్మకమైన అనుభవం అవుతుంది. అదే విడుదల, అదే జనన మరణ చక్రము నుండి విడుదల పొందుతాడు. అది మోక్షమునకు కారణమవుతుంది. పరబ్రహ్మస్వరూపమైనటువంటి నేను ఈ సృష్టినంతటినీ నా చూపుల చేత చేస్తున్నాను. అందుకే సృష్టికర్తగా కన్నుల నుండి తెలుస్తుంది. మీరు ఎక్కడా లేని రీతిలో అన్నవరంలో సత్యనారాయణ స్వామిని దర్శనం చేసినప్పుడు చూడండి, ఆయన కనుగుడ్లు ప్రకాశవంతంగా కనపడుతుంటాయి. మిణుకుమిణుకుమంటూ లోపల ఏదో కొద్దిగా కాదు, అత్యంత ప్రకాశవంతంగా కనపడతాయి. అలాగని కనులు బాగా విప్పి చూశాడనుకోండి, ఏదో రాక్షస సంహారం చేసేటప్పుడు చూసినటువంటి వ్యగ్రతతో కూడిన దృష్టిలా ఉండదు. అనుగ్రహము కన్నులలోంచి ఒలుకుతుండగా అమృత దృక్కులతో చూస్తూ ఉంటాడు. ఆ నల్లటి కనుగుడ్డు, ఆ తెల్లగా ఉండేటటువంటి మిగిలిన భాగం, ఆ కళ్ళు కనపడడం సృష్టికర్త యొక్క లక్షణం. స్థితికర్త అయి చిరునవ్వుతో ఒక చేత్తో ధనస్సు పట్టుకొని ఒక చేత్తో బాణం పట్టుకొని అభయముద్ర పట్టి ఉంటాడు. మోక్షప్రదాతనై నీకు విడుదల వరకు అనుగ్రహించగలను, స్థితికర్త యొక్క లక్షణం. చిట్ట చివర జ్ఞానమిచ్చి మోక్షము విడుదల ఇవ్వగలిగినటువంటిది శివస్వరూపం. ఆ శివుడు ఎవరో కాదు, నేనే. అదే ఆ అభయముద్రలో ఊర్ధ్వముఖ చలనాన్ని సూచించేటటువంటి వేళ్ల యొక్క చివరి భాగం. అది అభివ్యక్తమై రూపాన్ని పొందితే పక్కన ఉన్నటువంటి శివస్వరూపంగా ఉంటుంది. అందరు జీవులు చిట్ట చివరికి నన్నే పొందాలి. అలా చిట్ట చివరికి నన్ను మాత్రమే పొందాలి కాబట్టి మీసములు పెట్టుకుని ఉంటాడు, గండు మీసములతో ఉంటాడు. లోకంలో మీసములతో ఉండేటటువంటిది పురుష లక్షణం. పురుషుడు అంటే నిజానికి బాహ్యంలో పురుషుడు కాదు. ఎవరు పురుషుడు అంటే సత్యనారాయణ స్వామి పురుషుడు. ఎందుకని? బాహ్యంలో ఏదో నా భార్యకి నేను పురుషుణ్ణి, భర్త. కానీ యథార్థమునకు అందరూ స్త్రీలే, అందరూ భర్తని పొందుతారు. భర్తని పొందినప్పుడు ఏం చేస్తారు? పెళ్ళిలో ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది, గోత్రం వదిలిపెట్టేస్తుంది, పుట్టిన ఊరు వదిలేస్తుంది, భర్త చిటికిని వేలు పట్టుకొని ఖండాంతరములు దాటి వెళ్ళిపోతుంది.
అందరు జీవులు పురుషుణ్ణి పొందుతారు. అందుకే పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం, ఆయన్ని సమస్త జీవులు పొందుతాయి. అందుకే ఆయన పతి, నేను లోకములకు పతి, అందరూ నన్ను పొందాలి, నా యందు ఐక్యమవుతారు. నదులన్నీ సముద్రములో సంగమించినట్లు సమస్త ప్రాణులు నన్ను చేరుతారు. యథార్థమునకు నేనే ఆ పురుషుడనని చెప్పడానికే గండుమీసాలతో నిలబడి ఉంటాడు. లోకమునందు రెండు ఉండవు, శివుడు కేశవుడు అన్న భావన ఉండదు, ఉన్నది ఒక్కటే, రెండు రూపములుగా ప్రకాశిస్తూ ఉంటుందని చెప్పడానికి శివకేశవ స్వరూపంగా ఏకపీఠం మీద అభివ్యక్తమవుతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి క్షేత్రము నేను చూసిన క్షేత్రాల్లో ఎక్కడా కనపడదు, అంత అద్భుతమైన క్షేత్రం అన్నవర క్షేత్రం. అందుకే పక్కనే శంకరుడిగా కనపడుతూ ఉంటాడు. ఎవరా శంకరుడు? ఆయనే సత్యనారాయణుడు. ఎవరా సత్యనారాయణుడు? ఆయనే శంకరుడు. పైకి నిజానికి దర్శనం చెయ్యడానికి వీలు కానటువంటి పరబ్రహ్మస్వరూపమే భిన్నమైనటువంటి మూర్తులుగా వ్యక్తమైతే ఇటు నారాయణుడిగా ఇటు శివుడిగా ఏకపీఠం మీద వెలిశారు. అందుకే ఈ ఒక్క క్షేత్రంలోనే తులసిదళంతో పూజ, మారేడుదళంతో పూజ, రెండిటితోటి ఏకకాలంలో పూజ జరుగుతుంది. అటు విష్ణునామాలు చెప్తారు, ఇటు శివనామములు చెప్తారు. ఎంత అద్భుతమంటే వార్షిక కళ్యాణోత్సవములే నిజానికి బ్రహ్మోత్సవములు. ఈ విశేషంలో కూడా మీరు మొన్న కళ్యాణంలో చూసి ఉంటారు, సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రవర చెప్పేటప్పుడు శివ సంబంధంగా చెప్తారు. ఆయన ఎవరికి మునిమనవడు, ఎవరికి మనవడు, ఎవరికి కొడుకు అని చెప్పవలసి వస్తే శివ సంబంధంగా ప్రవర చెప్పి శివుని యొక్క కుమారుడిగా చెప్తారు. అంటే వాళ్ళిద్దరికీ అభేదం, ఉన్న ఆ ఒక్క పదార్థమే రెండుగా వెలుగుతోంది. ఒక్క ప్రమిదలో నాలుగు జ్యోతులు వెలుగుతున్నాయనుకోండి, నాలుగు జ్యోతులు అని చెప్పి ప్రాకృతికంగా కనపడుతూ ఉంటాయి, కానీ నిజానికి అన్ని జ్యోతుల యొక్క స్వభావము ఒక్కటే, అన్ని దీపముల యొక్క కాంతి ఒక్కటే. ఒకే పరమాత్మ ఒక్కొక్కసారి రెండు రూపములతో తనకు తాను ఎదురైన సందర్భాలున్నాయి.